హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి అమ్మమ్మల కాలం నాటి కారమన్నం. మా చిన్నతనంలో మా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా కమ్మగా తినాలనిపించినప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు మా అమ్మమ్మ చిట్కలో చేసి పెట్టేది చాలా చాలా బాగుంటుంది. ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ అన్నం చేశారంటే ఒకటికి రెండు ప్లేట్లు తినాల్సిందే. మరి అంత టేస్టీగా ఉండే ఈ కారమన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. కారమన్నం చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను 1 మెంబర్కి సరిపడా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేగిన తర్వాతనే ముందుగా ఉడికించి పొడి పొడిగా చేసి పెట్టుకున్న 1 కప్ రైస్ వేస్తున్నాను. ఇక్కడ మనము ఈ కారమన్నం కోసం రాత్రి మిగిలిన చద్దన్నంతో కూడా చేసుకోవచ్చండి. చద్దన్నం తినాలంటే చాలామంది ఇష్టపడరు కదా, ఇలా అప్పటికప్పుడు కారమన్నం చేసి పెట్టండి, పోటీ పడి మరీ తింటారు. ఈ అన్నం పూర్తిగా ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోండి. తర్వాత అన్నంకు సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి 1 టీ స్పూన్ వరకు కారం పొడి వేశాను. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మనం వేసిన కారం ఉప్పు అన్నంలో పూర్తిగా కలిసేలా మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఈ కారం అన్నంలో ఎలాంటి ధనియాల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి అలాంటి పొళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు. ఇలా న్యాచురల్గా కారంతో చేస్తేనే కారమన్నం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, మనం వేసిన రాత్రన్నం అయితే అన్నం వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ పాటు చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను వేడివేడి అన్నం తీసుకున్నాను కాబట్టి నాకైతే 1 మినిట్లోనే రైస్లో కారం ఉప్పు పూర్తిగా కలిసిపోతుంది. ఇలా మంటని సిమ్లో పెట్టుకొని మనం వేసిన కారము అన్నంకు పూర్తిగా కలిసేలా ఎక్కడ కూడా వైట్గా లేకుండా కలిపేయాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు చివర్లో కొంచెమంత కొత్తిమీర తరుగు వేసి మరొక 30 సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కొత్తిమీర వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాని దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకండి. అంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీ. పాతకాలంలో మన అమ్మమ్మలు చేసే కారమన్నం రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అస్సలు అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఈ కారమన్నాన్ని ట్రై చేశారంటే తినాల్సిన దానికన్నా ఎక్కువగానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన ట్రెడిషనల్ రెసిపీ కారమన్నం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.